ఆంధ్రప్రదేశ్లో కొత్త స్టీల్ ప్లాంట్ వస్తుందని చాలా చాలా ప్రచారం సాగుతోంది దానికి సంబంధించి అనకాపల్లి జిల్లా పరిధిలో ప్లాంట్ నిర్మాణానికి అంతా సిద్ధం చేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎంఈఓయు కూడా కుదుర్చుకున్నట్టు ప్రకటించారు దీనికి సంబంధించి ఈరోజు నిన్న పత్రికల్లో కూడా భారీగా హడావిడిగా ప్రచారం సాగుతోంది ఏకంగా ఆర్సెల్ఆర్ మిత్తల్ పెట్టుబడులు ఒక లక్ష అరవై ఒక్క కోట్ల నూట తొంభై ఎనిమిది ఇంత పెద్ద మొత్తం పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమ వస్తుంది అన్నది ఈ పత్రికల కథనాల సారాంశం భారీ మొత్తంలో పెట్టుబడి వస్తుంటే ఎవరువైనా ఆహ్వానించాలి అనకాపల్లి జిల్లాలో ఈ ఉక్కు పరిశ్రమ వస్తుంది కో టెర్మినస్ క్యాప్టివ్ పోర్టుగా దీన్ని అభివృద్ధి చేయబోతున్నారు మొదటి దశలో డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు మొదటి దశ అంటే రెండు వేల ముప్పై మూడు నాటికి ఆ కంపెనీ చెప్తున్న దాని ప్రకారంగా అంటే రాబోయే ఎనిమిదేళ్ల నాటికి మొదటి దశ పూర్తవుద్ది ఆ తర్వాత రెండో దశ పనులు వస్తాయి ఎనభై ఐదు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు అది ఇది కలిపి ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి నూట తొంభై ఎనిమిది కోట్లు అంటే ఇప్పటికీ రాబోయే పదిహేను ఏళ్ళ నాటి మొత్తం పెట్టుబడిని కలిపి ఇప్పుడు ఇంత పెద్ద మొత్తం వస్తోంది అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నాన్ని ఈ పత్రికలు చేస్తున్నాయి అరవై మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుంది మొత్తం యూనిట్ పూర్తయితే రెండు దశలు కూడా ఇప్పటికీ రెండు వేల నలభై నాటికి రేపటి మంత్రిమండలి సమావేశంలో ఇది ప్రతిపాదన రాబోతుంది దీంట్లో రాసారు మొదటి దశలో డెబ్బై వేల కోట్లు పెట్టుబడిగా పెట్టబోతున్నారు దీంట్లో ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గట్టుగా ఈ ప్లాంట్ని నిర్మిస్తారు దీనికోసం వాయుకులపేట పరిధిలో ఉన్నటువంటి ప్రస్తుతం హోంమంత్రి వంగలపూడి అరిత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మొత్తం ఏపీఐఎస్సికి చెందినటువంటి నక్కపల్లి మండలంలో ఉన్న బుచ్చైపేటలో నూట రెండు ఎకరాలు చందనాడులో ఎనిమిది వందల నలభై ఎకరాలు డిఎల్పురంలో ఆరు వందల డెబ్బై నాలుగు ఎకరాలు ఇలా మొత్తం వేరు వేరు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి మొత్తం భూములన్నింటినీ రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని ఈ కంపెనీకి అప్పగించబోతున్నారు రెండు వేల మూడు వందల ఎకరాలు ఈ భూమికి ప్రభుత్వం ఇచ్చే మొత్తం రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని అప్పగించబోతుంది ఇప్పటికే కలెక్టర్ దాని మీద చేశారు రెండో దశలో మళ్ళీ ముప్పై ఐదు వేల మందికి ఉపాధి కల్పించేలాగా రెండు వేల ముప్పై నాటి నాటికి మరొక ఇరవై నాలుగు మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి పెంచుతారు దానికోసం మళ్ళీ మరికొంత భూమిని కేటాయించాల్సి ఉంటుంది దీంతోపాటుగా పోర్టు ఇంకొక పదకొండు వేల కోట్లతో పోర్టును అభివృద్ధి చేస్తారు దీనికోసం కూడా భారీగా భూములు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది ఇందుకోసం మొదట ఒక నూట యాభై ఎకరాలు ఆ తర్వాత ఒక నూట డెబ్భై ఎకరాలు మొత్తం మూడు వందల ఇరవై ఎకరాల భూమిని ఈ కంపెనీకి ప్రభుత్వం కేటాయిస్తుంది ఈ మూడు వందల ఇరవై ఎకరాలతో పాటుగా ఇంకా అనేక రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది అందులో విద్యుత్తు ఛార్జీల రాయితీ అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇతర అనేక రకాల రూపాల్లో ఈ ఆర్సలర్ మెట్టల్ కంపెనీకి సంబంధించి భారీగా రాయితీలు ఇచ్చేదాని కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇదంతా చేస్తే ఇది మొత్తం పెట్టుబడి ఎంత ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి నూట తొంభై ఎనిమిది కోట్లు ఈ మొత్తం అంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ కొత్త కంపెనీ మొత్తం సాధించేటువంటిది ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ పరిశ్రమ వస్తుంది ఇదే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది ఇప్పుడు నక్కపల్లిలో ఈ ప్లాంట్ కడతామని చెప్తున్నటువంటికి దగ్గరలోనే అంటే సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలోనే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్మించినటువంటి ఆంధ్రప్రదేశ్కే తలమానికంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుగా భావిస్తున్న మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది దాని పెట్టుబడి ఎంతో చూద్దాం ఈరోజు ఇరవై రెండు వేల ఎకరాలు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి భూమి ఉంది మొత్తం భూమి ఈ ఒక్క భూమి ఖరీదే మూడు లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది మూడు లక్షల కోట్ల రూపాయలతో మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది ఇం దీ దీంతో పాటు మూడు లక్షల కోట్లతో పాటు ఇక్కడ యూనిట్ అక్కడ ఉన్నటువంటి కంపెనీలో సుమారుగా డెబ్బై రెండు లక్షల టన్నుల కెపాసిటీతో ఉత్పత్తి సామర్థ్యం ఉంది కాబట్టి అదొక అరవై వేల కోట్ల రూపాయలు దాని ఖరీదు అరవై వేల కోట్లు ఇక దీనికోసం స్టీల్ ప్లాంట్కి అనుబంధంగా ఉన్నటువంటి వివిధ యూనిట్లు రిజర్వాయర్లు థర్మల్ పవర్ ప్లాంటు అన్నీ కలిపితే మరొక పది వేల కోట్లు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంటు ఈరోజు మొత్తం మూడు లక్షలు మూడు లక్షల అరవై వేలు మూడు లక్షల డెబ్బై వేలు మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల ఖరీదైన వైజాగ్ స్టీల్ ప్లాంటు ఇప్పుడు మన దగ్గర ఉంది మన రాష్ట్రంలో మన కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం ఆధ్వర్యంలో మూడు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మన దగ్గర స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పరిశ్రమ మన దగ్గర ఉంది అంత విలువైనటువంటి ఒక పెద్ద ప్లాంటు మన దగ్గర ఉంటే దాన్ని ప్రైవేటుపరం చేస్తూ అంటే ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ సొమ్ము మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే దాన్ని ప్రైవేటుపరం చేసి దాంట్లో సగం కూడా కాదు ఇది ఒక లక్ష అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో కొత్త పరిశ్రమ తీసుకొస్తామని చెప్తున్నారు ఉన్న పరిశ్రమ ఏమో తాకట్టు పెడుతున్నారు అమ్మేస్తున్నారు నిర్వీర్యం చేస్తున్నారు అక్కడ ఉత్పత్తి తగ్గించేస్తున్నారు మొత్తం ఉన్నటువంటి మూడు యూనిట్లు పనిచేయకుండా దాన్ని అన్ని రకాలుగాను ఇబ్బంది పెడుతున్నారు ప్లాంట్ని నష్టాల్లో నెడుతున్నారు మనకున్న మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల ఖరీదైన ప్లాంట్ని మనం కాపాడుకోకుండా ఎవరో వచ్చి ఇప్పుడు ల ఒక లక్ష అరవై వేల కోట్ల రూపాయలతో అంటే దాంట్లో సగం కూడా కాదు సుమారుగా నలభై ఏడు నలభై ఎనిమిది శాతం విలువ చేసేటువంటి ఒక పెద్ద ప్లాంట్ ఎప్పటికీ పైగా రాబోయే ఎనిమిది తొమ్మిది పదేళ్ళ నాటికి పూర్తవుద్ది ఎప్పుడుకో ఒక లక్ష అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక యూనిట్ వస్తుంది ఇప్పుడే మనకి మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖరీదైన ప్లాంట్ మనకు ఉంది అంత పెద్ద ప్లాంట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదో ప్లాంట్ వస్తుందని చెప్పేసి అని చేయడం ఏ రకంగా సమంజసం ఈ ప్లాంటు నష్టాల్లో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ ప్లాంట్కి అవసరమైనటువంటి ఐరన్ ఓర్ దానికోసం గనులు లేవు ప్లాంట్ నడపడానికి అవసరమైన బొగ్గు అవసరమైన గనులు లేవు బొగ్గు ఐరన్ ఓర్ గనులు కేటాయిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏటా వేల కోట్ల రూపాయల లాభాలని తీసుకొస్తుంది వేల కోట్లు ఎందుకు వేల కోట్లు అంటున్నామంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో చూస్తే ప్రతి కంపెనీ కూడా టాటా స్టీల్ కావచ్చు సెయిల్ ఏకంగా ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ కూడా భారీగా లాభాలు సంపాదించింది సెయిల్ లాభాలు వచ్చినాయి టాటా స్టీల్ లాభాలు వచ్చినాయి మెట్టల్ స్టీల్స్ లాభాలు వచ్చినాయి అన్ని రకాల కంపెనీలు స్టీల్ కంపెనీలు అన్ని లాభాల్లో వస్తున్నాయి కానీ ఒక మన ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నంలోనే ఎందుకు నష్టాల పాలు కావాలి ఎందుకు నష్టాలు వస్తున్నాయి సెయిల్ ప్రభుత్వ రంగ సంస్థే ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్లో లాభాలు వస్తుంటే ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్లో ఎందుకు నష్టాలు రావాలి నష్టాలు రావడానికి ప్రధాన కారణం దానికి సొంతంగా గనులు లేవు అవసరమైన ఐరన్ ఓరు దక్కడం లేదు కావాల్సిన బొగ్గు రావడం లేదు ఇవి రాకపోవడం వల్ల ప్లాంట్ పూర్తిగా పనిచేయడం లేదు చేయకపోవడం వల్ల ఉత్పత్తి నిలిచిపోయి అమ్మకాలు తగ్గిపోయి నష్టాలు బాట పట్టాల్సి వస్తుంది అందుకోసం చెప్పి ముందు ప్రభుత్వం చేయాల్సింది ఆరా ఎన్నెలకి సొంత గనులు కేటాయించాలి సొంత గనులు కేటాయించాలి లేదంటే సెయిల్లో కలిపి ఉత్పత్తి పెంచాలి అమ్మకాలు పెరగాలంటే ప్రొడక్షన్ ఎక్కువ జరగాలి ప్రొడక్షన్ ఎక్కువ జరగాలంటే దానికి అవసరమైన ముడిసరుకు కావాలి ఆ ముడిసరుకే కేంద్రం ఇవ్వకుండా ఆ సరుకు అంతా ఇలాంటి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తూ స్టీల్ ప్లాంట్ని మార్చేసి కడుపు మార్చేసి నువ్వు బక్క చిక్కుపోయావు కాబట్టి నిన్ను మొత్తం అమ్మేస్తాను అని చెప్తే ఏమనాలి దీన్ని మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల విలువైన మన స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకోకుండా ఏదో పెద్ద కంపెనీ వస్తుంది అన్న ప్రచారం ఎంతవరకు సమంజసం ఏది అసలు వస్తుందో రాదో వస్తే ఎంతవరకు వస్తుందో అసలు ఆ భూములన్నీ తీసుకెళ్లి వీళ్ళు మళ్ళీ తనఖా పెట్టుకుని ఏం చేస్తారో ఇప్పటికే కాకినాడలో సెజ్ పేరుతో ఎనిమిది వేల ఎకరాల భూములు సేకరించారు ఇరవై ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ళ క్రితం సేకరించిన భూముల్లో ఇప్పటి వరకు అంతా కలిపి రెండు మూడు వందల ఎకరాల మించి పరిశ్రమలు లేవు మిగిలిన ఏడు వేల ఎకరాల పైబడినటువంటి భూమి ఖాళీగా ఉంది అక్కడ భూమి అంతా ఖాళీగా ఉండగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా పరిశ్రమల కోసం కొత్తగా ఏపీఐఎస్ చెందినటువంటి భూములన్నీ కట్టబెట్టి పరిశ్రమ వస్తుందో రాదో తెలియకుండా వస్తుందని ఆడంబరంగా ప్రచారం చేసుకుని ఉన్న పరిశ్రమ ఏమో మనం మార్చేస్తాం ఖాళీగా ఉన్న భూముల్లో పరిశ్రమలు రావు కొత్తగా పరిశ్రమల పేరుతో భూములు సేకరిస్తారు ఏం జరుగుతుంది అసలు నిజంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఏ మాత్రం చెత్తచుద్దున్నా ముందు మన వైజాగ్ స్టీల్ని కాపాడాలి మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల ఖరీదైన ప్లాంట్ని పరిరక్షించాలి ప్లాంట్ లాభాల బాట పట్టడానికి అవసరమైన ముడి సరుకు ఇవ్వాలి ముడి సరుకు కోసం సొంత గనులు కేటాయించాలి ఇది చేయకుండా ఇలాంటి ఆడంబరాలు అట్టహాసాలు ప్రచారాలు ఓ తెగ సాధించావని మురిసిపోవడాలు వీటన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్కి ఒరిగేదేమీ ఉండదు ఆంధ్రప్రదేశ్ సాధించేది ఉండదు ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా లాభాలు జరగాలంటే ముందు కార్మికులకు ఉపాధి కల్పించేటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడాలి దానికి సొంత గనులు తీసుకురావాలి ఆ సొంత గనుల ద్వారా మరింత పెట్టుబడులు సాధించేటువంటి ప్రక్రియ జరగాలి అట్లా స్టీల్ ప్లాంట్ని లాభాల బాట పట్టించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా అందులో వచ్చేటువంటి రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అదు వదిలేసి ఇప్పటికే ఉన్న వెల్ ఎస్టాబ్లిష్డ్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి గవర్నమెంట్ యూనిట్ పక్కన పెట్టేసి దాన్ని శుభ్రంగా నష్టాలు పాలు చేసేసి ప్రైవేట్ వాళ్ళ కంపెనీలన్నిటికీ మేము దారాదత్తం అవుతాం వాళ్ళందరికీ మేము రెడ్ కార్పెట్ పరుస్తాం వాళ్ళందరికీ భూములు ఇచ్చి కరెంటు ఫ్రీగా ఇచ్చి వాటర్ ఇచ్చి అన్ని సదుపాయాలు వాళ్ళకు కల్పించి వీళ్ళు లాభాల పాట పట్టిస్తాం మన కంపెనీ నష్టాల్లో ముంచేస్తాం ఏమనాలి దీన్ని ఏం విధానాలు ఇవి ఎవరి కోసం చేస్తున్నారు ఇది కొందరు లాభాల కోసం అందరి సంస్థల్ని ముంచేయడాన్ని ఏ రకంగా చూడాలి కాబట్టి ఇప్పుడు రాష్ట్రం ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించకపోతే ప్రజలైనా ఆలోచించేలా చేయాలి ప్రజలు ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవసరాన్ని గుర్తించాలి మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖరీదైన ప్లాంటు కేవలం ఒక లక్ష అరవై వేల కోట్లతో ఇంకొక పక్కన వేరే ప్లాంట్ వస్తుందని పొంగిపోవడం కాకుండా దానికి డబలగా ఉన్నటువంటి ప్లాంట్ని కాపాడుకునే ప్రయత్నం జరగాలి అప్పుడే ఈ రాష్ట్రానికి మేలు అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి కార్మికులకి రాష్ట్రానికి దేశానికి అన్నింటికి శ్రేయస్కరం ఇది ఆలోచిస్తే అందరికీ మంచిది వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్